ఇక యోగి ఆదిత్యనాథ్ గారు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 1972 6, డేట్ 5. ఆయన రాసేంటి, ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉంటుంది? యోగి ఆదిత్యనాథ్ ఈయన ఈయనది కూడా కుంభరాశి. కుంభరాశి అయితే ఈయన జాతకంలో విశేషం అంటే బృహస్పతి బలం చాలా ఉంది, చాలా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈయన ఎక్కువ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఒక ఆధ్యాత్మికవేత్తగా ఉంటూనే రాజకీయంలోకి రావటం అయింది. ఇక్కడ రవిగ్రహం బృహస్పతి గ్రహానికి చక్కటి అనుకూలత ఉంది కాబట్టి బృహస్పతి ద్వారా రాజయోగం వచ్చింది దీనికి. కాబట్టి ఆ పద్ధతి వేరడం ఉండదు, అదే ఆధ్యాత్మిక లక్షణంతో ఉంటూనే రాజకీయ పరిపాలన. తర్వాత కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఈయనకి చాలా సామర్థ్యం ఉంది. తృతీయ స్థానం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపకరిస్తుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ బాబా అంటారు ఆయన, బాబా అంటారు. కావచ్చు, అక్కడ ఆయన వేషం బృహస్పతి ద్వారా ఆధ్యాత్మికంగా ఉంటుంది. కానీ శని కుజల యొక్క ప్రభావం ఎక్కువ బలంగా ఉన్నప్పుడు వీళ్ళు ఎటువంటి శత్రువునైనా సరే, ఎంత బలమైనటువంటి వాడైనా కూడా సునాయాసంగా చాలా చక్కటి మార్గంలో వీటిని వారిని నిర్మూలించేటువంటి శక్తి సామర్థ్యాలు ఇటువంటి వారికి ఉంటాయి. అటువంటి జాతకంలో యోగి వారిది కూడా ప్రత్యేకత. ఆయన సీఎంగా ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంటుందంటారు? ఈయనది కూడా ఇప్పుడు ఇంకా దిశ కూడా బాగుంది, ఇంకొక 14 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకొక టర్మ్ కూడా ఆయన వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆయన జాతకరీత్యా చూసుకుంటే మోడీకి వారసుడు యోగి ఆదిత్యనాథ్ గారే అనుకోవచ్చా? అంటే మరి మిగతా ఎవరు ఉన్నాయో కూడా జాతకాలు తెలియవు మనకి. ఇప్పుడు మీరు కంపారిజన్ చేస్తున్నాం కదా, ఇంకా ఆ పార్టీలో ఇంకా మిగతా వారిది కూడా ఒక్కొక్కసారి షండ్గా మళ్ళీ మంచి యోగ దశ ప్రారంభమైతే కూడా వారు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. చేత అందరిది పరిశీలించాల్సి వస్తుంది. అంటే వారి తర్వాత స్థానంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిది కూడా, కానీ వీరిది కూడా మంచి ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థానాలు కూడా పొందేటువంటి లక్షణాలు ఈ జాతకంలో ఉన్నాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ ఫస్ట్ సీఎం నుంచి పిఎంగా అయ్యారు, ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఉన్నారు. ఆయనకి పిఎం అయ్యే యోగ్యత ఉందా? తప్పకుండా వస్తుంది. దేశ ప్రధాని అయ్యారు, భవిష్యత్తులో చాలా టైం పడుతుంది. ఆయన జాతకరిచ్చా? జాతకరిచ్చా. అలాగే బృహస్పతి ఆయనకి మంచి బలమైనటువంటి కారకుడు కాబట్టి చివరి వరకు కూడా ఆయన ఆ ఉన్నత పదవిలో కొనసాగేటువంటి ఒక అంటే బేసిక్గా జాతక బలం రీత్యా చూసుకుంటే పొలిటికల్ లీడర్స్కి సామాన్యులకైనా బృహస్పతి బలం అనేది మోర్ ఇంపార్టెంటా? బృహస్పతి బలం శుభాలను కలిగిస్తుంది. మీరు ఏ వృత్తిలో ఉన్నా కూడా బృహస్పతి బలం ఉన్నట్టయితే ఆ వృత్తిలో పేరు ప్రఖ్యాతులు తేవడానికి ప్రయత్నం చేస్తుంది అన్నమాట. ముఖ్యంగా రాజకీయ రంగం వారికి రవి బాగుండాలి, కుజుడు బాగుండాలి. ముఖ్యంగా ప్రబల రాజ్య కేంద్రం అంటే కర్మస్థానం, ఇది 10th హౌస్ అంటాం, అది బాగుండాలి. అక్కడ రవి కుజుల కలయిక ఉన్నట్టయితే వారు చిన్న ఒక ప్యూన్గా ఉద్యోగంలో జాయిన్ అయినప్పటికీ కూడా ఒక కంపెనీకి అధినేతగా ఎదిగేటువంటి అవకాశాలు ఉంటాయి.